పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు యేసుక్రీస్తు వారి మీ అందరికీ నా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా దేవుని లేఖనాల నుండి గొప్ప శుభవర్తమానాన్ని మీ అద్దకు నేను తీసుకొని వచ్చాను ప్రతిరోజు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు జరిగేటటువంటి ఉదయకాల నైవేద్య ప్రార్థనలు జూమ్ మీటింగు మీరు అందరూ కలవాలని నేను కోరుకుంటా ఉన్నాను అందులో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు సాహస కార్యాలను చేస్తూ ఉన్నాడు వారి జీవితాల పట్ల మీరు కూడా ప్రతి పరిస్థితిని బట్టి మన ప్రార్థన ద్వారానే మరి సాధించుకోగలం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాము డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ వన్ దానికి మీరు మెసేజ్ పెట్టండి మిమ్మల్ని కూడా గ్రూప్లో జాయిన్ చేస్తాము అనుదినం జరిగేటటువంటి ప్రార్థనలు లింక్ ప్రేయర్స్ చైన్ ప్రేయర్స్ ఇవన్నీ కూడా మరి ఉంటా ఉంటాయి కాబట్టి మీ యొక్క ప్రార్థనా అవసరతలు మాకు తెలియపరచండి మాతో కలిసి మీరు కూడా జాయిన్ అవ్వండి ఉదయకాల నైవేద్యములు ఎంతో శ్రేష్టమైనటువంటి దేవునికి బలి అర్పణ ప్రార్థనలు అనేది దేవునికి ఎంతో ఇష్టమైంది ప్రార్థన అనేది దేవునితో మనకి సహవాసాన్ని సూచిస్తా ఉంది ప్రార్థన అనేది మన పరిస్థితుల్ని తారుమారు చేస్తుంది మన జీవితాల్లో ఉన్నవి లేనివిగా లేనివి ఉన్నవిగా చేస్తుంది అసాధ్యమైనవి సాధ్యపరిచేటటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఏమి చేయనవసరం అవసరం లేదు కంగారు లేదు ప్రతి దానికి మనకు సొల్యూషన్ ఏంటంటే మనకు ప్రార్థనే దేవాతి దేవుడే ఆయన శరీరధారిగా ఉన్నటువంటి ఆధీనాలలో ప్రార్థన ద్వారా ఆయన అనేక కార్యాలని చేసినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం ఆయన పెందల కడ లేచి ప్రార్థన చేసినట్లుగా ఉదయమంతా కూడా ఆయన దేవాలయంలో పగటి పూట రాత్రి పూట ఒలీవా కొండల దగ్గర మరి గడిపినట్లుగా సిరుగు వేయడానికి ముందు కూడా ఆయన గెచ్చమనే వనంలో ప్రార్థన చేసినట్లుగా తన శిష్యుల్ని ప్రార్థన చేయండి అని వాళ్ళని బలపరిచినట్లుగా మనం చూస్తే చూస్తా ఉన్నాం ఆ సందర్భాల్లో ప్రార్థన యొక్క విశిష్టత ఏంటి ప్రార్థన యొక్క శక్తి ఏంటి అనేది ఆ విధంగా మీరు అందరూ కూడా గ్రూప్ లో జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వండి శక్తి చేత బలము చేత కాదు కానీ దేవుని యొక్క ఆత్మ చేత అనేక మంది జీవితాల్లో ఇందులో ఎవరు ప్రాముఖ్యం లేదు ఎవరు దేవుని మహిమను దొంగిలించడానికి లేదు కానీ ఆ దేవాతి దేవుడే అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాలు తెలియచేస్తా ఉన్నారు మాకు గొప్ప గొప్ప సాక్ష్యాలు పదిహేను సంవత్సరాలు నుండి మరి అసలు ఉన్నాడో లేదో తెలియనటువంటి బిడ్డలు తిరిగి ఇంటికి రావడము కోర్టు కేసులు లేదు అంటే ఆ కురుంగుబాటల నుండి ఆ యొక్క మరి బిడ్డల మాట వినటువంటి స్వభావము మరి ఎలా మారాడో మాకు కూడా తెలియదమ్మా చాలా విచిత్రంగా ఉంది అని అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం కదా ఆ బిడ్డను బట్టి దేవాతి దేవుడే ఆ బిడ్డ పట్ల గరాసీన్ల దేశంలో ఆ దెయ్యం పట్టిన వాడు ఏ విధంగా స్వస్థ చిత్తుడై కూర్చొని ఆ యొక్క దేవుని పాదాల దగ్గర మరి స్వస్థ చిత్తుడై కూర్చొని వాడు బాగుపడమే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెస్తూ దెక్క పొలం మొదలుకొని అనేక మందికి మళ్ళీ సువార్తను ప్రకటించేటటువంటి ఆ యొక్క గొప్ప ఉన్నతమైన మహోన్నతమైన శక్తిని ఆ ప్రార్థన ద్వారా మరి అనేక మంది జీవితాల్లో మేము చూస్తూ ఉన్నాం కళ్ళారా మంగళగిరిలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకి స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత బుధవారం ప్రత్యేకంగా స్త్రీలు కుటుంబాలను ఏ విధంగా కట్టుకోవాలి బిడ్డలకు ఏ విధంగా మనము ఆడబిడ్డలైనటువంటి వారికి ఏ విధంగా మరి అవగాహన తెలపాలి వాళ్ళ యొక్క జీవిత క్రమంలో వాళ్ళు ఎదుగుచున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ప్రార్థన గురించి లేదంటే జీవిత విలువలు ఏ విధంగా వారు క్రైస్తవ విలువలు కలిగి ఉంటే వారి జీవితాలు ఏ విధంగా ధన్యమైపోతాయి దానికి మనం ఉదాహరణగా ఆ యొక్క ఇస్తేరును కానివ్వండి రూతును కానివ్వండి రిప్కాని కానివ్వండి ఎంతమంది జీవితాల్లో ఆశ్చర్య అద్భుతాలు దేవాతి దేవుడు చేస్తున్నాడు ఇవన్నీ కుటుంబంలో స్త్రీ ఏ విధంగా మెలగాలి ఏ విధంగా అనేకమైన పరిస్థితుల్ని ఈ ప్రార్థన ద్వారా ఎదుర్కోవచ్చు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క భర్తకి కిరీటంగా బిడ్డలకి దీవెనకరంగా దేవునికి మహిమకరంగా ఏ విధంగా స్త్రీ మరి ఉంటా ఉంది అనేకమైన అంశాలు అనేక మంది వచ్చి మరి బాగుపడతా ఉన్నారు దేవుని యొక్క మాటల ద్వారా వాళ్ళకు జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటున్నారు అదేవిధంగా మరి ఈరోజు మనం ధ్యానాంశంలో మరి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి ఏకీభవించి మీరు ఆ యొక్క ప్రార్థనలో మరి మీరు కూడా ఆ పాలి బాగస్సులు మీకు దేవుడు దేవునిలో అనుగ్రహిస్తాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఘనమైనటువంటి మహారాజువి ప్రభా మా యొక్క పితరుల జీవితాల్లో ప్రార్థన ద్వారా వాళ్ళ యొక్క మూలుగు నిట్టూరుపు వాళ్ళ కురుంగుబాట్లు వాళ్ళ పరిస్థితులు దేవాదిగా ఉన్న తండ్రి నాయన దేవా వాళ్ళు నీ యొక్క సన్నిధిలో పెట్టినప్పుడు ఏ విధంగా నేను దిగి వచ్చాను వాళ్ళ కోసం అన్నారో ఈరోజు కూడా మేము కూడా స్త్రీలముగా కలిసి అనేక మంది ప్రభ్వాన్ని సన్నిధిలో మొరపెడతా ఉన్నాము దేవా కనుకరించండి వాక్యము మీదే మేము మీ వారము నాతో మాతో స్పష్టంగా మాట్లాడి బలపరచమని ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజు మనం ధ్యానాంశంలో భాగంగా మరి నిర్గమా కాండము రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుండి చదువుకుందాము దానికంటే ముందుగా మరి ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నంటే చాలా మంది రాజకీయ నాయకులు కానివ్వండి లేదు అంటే చాలా మంది చెప్పేవాళ్ళు ఏంటంటే నేను ఉన్నాను నేను విన్నాను నేను దిగి వచ్చాను అనేటటువంటి సందర్భాలు మనుషులు మానవులు మానవులతోనే చెప్పేటటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క మనుషులు చెప్పిన ఎంతవరకు జరుగుతాయి జరగవు అనేది నాకు తెలియదు కాని అండి దేవాది దేవుడు ఆ యొక్క తన బిడ్డల యొక్క మరణి విని మరి ఆయన దిగి వచ్చేటటువంటి పరిస్థితులు మనం బైబిల్ గ్రంథంలో చాలా ఆ యొక్క అధ్యాయుల్లో వారి వారి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు కనుక మనం చూస్తే ఇజ్రాయేల్ కాలంలో మరి ఇజ్రాయేలుడైనటువంటి ఏసేపు ఆ యొక్క ఐగుప్తు దాసత్వంలోనికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దాసత్వంలో అనేకమైనటువంటి శ్రమలు శోధనలు ఓచుకుంటా దేవాతి దేవుని యొక్క ఆ విలువలు తనకు ఆపాదించుకొని మరి తన జీవిస్తున్నటువంటి ఐగుప్తులో మరి చరసాల పాలవ్వడము లేదనంటే ఆ విధమైనటువంటి అభ్యంతరకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవటము ఇవన్నింటిలో కూడా ఎంతో మరి ఆయా పరిస్థితులను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తా ఉంటున్నటువంటి ఏసేపు మరి ఒకనొక దినమున ఫరో రాజు యొక్క ఆ తలంపులోనికి రావడం ఆయన భావాన్ని చెప్పడానికి దేవాతి దేవుడే ఆ సమయాన్ని నిర్ణయించి ఫరో దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి ఆ సందర్భంలో ఆ ఫరో భావాన్ని చెప్పడం మాత్రమే కాదు దానికి ఇతను అర్హుడని ఫరో ఎంచి ఆ యొక్క రాజముద్రను ఫరో ఏసేపు నాకు ఇచ్చిన తర్వాత ఆ పంటను సమకూర్చుకొని ఆ తర్వాత ఎఫ్సిఐ అని చెప్పేసి ఇప్పుడు మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం చాలా భద్రత అంటే ధాన్యముని భద్రం చేసేటటువంటి గోడౌన్స్ మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటిసారిగా దీనికి పునాది వేసింది ఏసేపు అనే చెప్పుకోవచ్చు ఆ విధంగా ఆ యొక్క వచ్చినటువంటి పంటని గిడ్డంగుల్లో సమకూరుస్తూ దేవుడి జ్ఞానాన్ని బట్టి ఏసేపు వెళ్తున్నటువంటి ఆ యొక్క దినాలలో వాళ్ళ యొక్క తండ్రి కుటుంబీకులైనటువంటి అన్నదమ్ములు ఎవరైతే కొట్టి పడేశారో ఎవరైతే ఇతన్ని మరి ఆ యగుప్తు దాసత్వంలోనికి నెట్టివేశారో ఆ కణాను దేశంలోనికి కూడా వారికి కరువు వచ్చినప్పుడు ఆ యొక్క కరువు నుండి తప్పించుకొనడానికి వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి రావడం ధాన్యం కొరకు మనం చూడవచ్చు అయితే ఏసేపే అక్కడ మరి అధికారిగా ఏసేపే అదంతా లీడ్ చేస్తున్నట్టుగా వాళ్ళ అన్నలు మరి గ్రహించలేదు కానీ ఏసేపు వాళ్ళని గుర్తు పెట్టాడు అయితే ఆ యొక్క సందర్భాలన్నీ మనకి తెలుసు వాళ్ళు కూడా భయపడి మరి మమ్మల్ని ఏమన్నా చేస్తాడేమో ఏసేపు అధికారంలో ఉన్నాడని ఆ యొక్క పరిస్థితులన్నీ తెలుసు అయితే అదంత తర్వాత మరి మీరు ఇక్కడికి వచ్చి ఉండండి అని చెప్పి అన్నప్పుడు కూడాను పరో దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ మనం చూస్తే గనక గోషేను అనేటటువంటి ఆ ప్రాంతంలో ఎందుకంటే ఆ ఐగుప్తికి గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు అంత ఇష్టపడేటటువంటి వారు కాదు కాబట్టి గోషేను అనే ప్రాంతంలో ఈ కణానీయులు ఈ యాగోబ సంతానం నివసించడానికి కొన్నాళ్ల పాటు మరి ఆ యొక్క ఫరో వసతులు కల్పిస్తా ఉన్నాడు అనమాట ఈ సందర్భాలన్నీ మనకి ఆది కాండము నలభై అధ్యాయం నుండి కనుక మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది నేను ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు చెప్తా ఉన్నాను చక్కగా మీరు వాక్యాన్ని చదవండి బైబిల్ ఏమి చెప్తుంది బైబిల్ మానవుడి యొక్క జీవిత విధానాలు మానవుడు ఏ విధమైనటువంటి విధులు కట్టుబాట్లు ఏ విధమైన ఆజ్ఞ కలిగి ఉండాలి ఏ విధమైనటువంటి జీవిత విధానాలు కలిగి ఉండాలనేటటువంటి అంశాలని ఆజ్ఞల రూపంలో ఆయన కట్టడల రూపంలో స్పష్టంగా మనకు బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది ఈ యొక్క వాక్యం మించున్నటువంటి వారు నువ్వు క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా సరే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అండి అందుకని వాక్యాన్ని చదవండి వాక్యము దేవుడు మీకు అర్థములాగా చూపిస్తుంది అనమాట అయితే మనం సందర్భంలోకి వచ్చేసేద్దాము ఈ ఏసేపు ఈ విధంగా తన అన్నదములైనటువంటి వారు ఈ యొక్క సంతానం బహుగా విస్తరించడము మనం నిర్గమాకాండము ఆ యొక్క మొదటి అధ్యాయానికి వచ్చేపాటికి వీళ్ళు బహుగా విస్తరించడము ఆ యొక్క అయుక్తి వారి కంటే కూడా బలిష్టమైన జనముగా ఉండడము ఈ యొక్క ఫరో గమనించాడు అందుకని ఈ ఫరో అని అంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ఏసేపు కాలంలో ఉన్నటువంటి ఫరో మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత ఏసేపుని ఎరగనటువంటి రాజు అతను కూడా రాజుల్ని ఫరో అంటారు కాబట్టి ఆ క్యాడర్ని బట్టి ఆ ఫరో అనుకున్నాడు వీళ్ళేంటి మన జనం కంటే కూడా అధికంగా ఉన్నారు వీరు ఒకవేళ మన శత్రువులతో కలిసి మనల్ని మన దేశాన్ని స్వాధీనపరుచుకుంటారేమో వీళ్ళని ఇక విస్తృతం కాకుండా చెయ్యాలి అనేటటువంటి ఆ ఉద్దేశంలో ఈ యొక్క ప్రజల్ని బాధ పెట్టడానికి పూనుకున్నాడండి బాధ పెట్టడం మాత్రమే కాదు కాని వీరు విస్తరింప చేయకుండా ఉన్నట్లుగా మగపిల్లలు అయితే చంపేసేయండి మరి ఆడపిల్లలు అయితే బ్రతకనివ్వండి అని మంతా ఆజ్ఞ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు అయితే అక్కడ హెబ్రీ స్త్రీలు చురుకు అయిన వారు వారు వెళ్ళక ముందే వాళ్ళు డెలివరీస్ అవుతున్నారని చెప్పి చెప్పడము ఇవన్నీ కూడా మనం నిర్గమాకానం మొదటి అధ్యాయంలో మనము గమనించవచ్చు అయితే వీరు ఈ విధంగా దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి వీరు విస్తరిస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో ఫరోకి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళని బహుగా శ్రమ పెట్టడం నేర్చుకున్నాడు బహుగా శ్రమ పెట్టడం ప్రారంభించాడు ఎంత శ్రమ అన్నంటే వీళ్ళు తినటానికి కూర్చోడానికి నుంచోడానికి గాలి పీల్చుకోవడానికి కూడా లేదు సమయం అన్నట్టుగా అంతగా బహుగా శ్రమ పెట్టాడు అనమాట ఆ శ్రమ పెట్టినటువంటి ఆ పరిస్థితిలో ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుకుందాము ఆ యొక్క నిర్గమాకాండము రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎద్దకు చేరెను కా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు ఇజ్రాయేలీ చూచెను దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను ప్రభు నందు ప్రేమైనటువంటి వార్లరా ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాలన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఏ విషయాన్ని బట్టి నువ్వు శ్రమ పెట్టబడతా ఉన్నావో ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో ఏ పరిస్థితిని బట్టి ఇంకా నేను ఇక్కడ నుండి లేవలేను అని అనుకుంటా ఉన్నావో అయితే మానవుడైతే నిజంగా నేనైతే చెప్తానండి ఈ యొక్క అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను ఇక్కడ మనం తెలుసుకోవాలనంటే ఒక మానవ ఒక మానవుని పరిస్థితిని ఎప్పటికీ మార్చలేడండి అందుకని కీర్తనకారుడు అంటాడు కదా నరులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇదంతా చాలా మందికి చాలా మరి కష్టతరంగా ఉంటది ఈ యొక్క అంశాలన్నీ కానీ ఒకసారి చేసి చూడండి నీ దగ్గర ఆయా పరిస్థితుల్ని నీ దగ్గరికి వచ్చినప్పుడు బంధువుల ద్వారా కానివ్వండి బిడ్డల సంబంధించిన పరిస్థితుల వల్ల కానివ్వండి ఆర్థిక ఇబ్బందులైనటువంటి పరిస్థితుల వల్ల కానివ్వండి లేదంటే అనారోగ్య పరిస్థితులైనా కానివ్వండి కోర్టు విషయాలు కానివ్వండి ముడిపడని కేసులైనా కానివ్వండి లేదంటే దీర్ఘకాలిక రోగాల విషయాలైనా కానివ్వండి పరిస్థితి ఏదైనా సరే నేను ఇక్కడ ప్రస్ఫుటంగా నొక్కి వక్కాన్నించేది ఒకటేనండి ప్రార్థన చెయ్యాలి దేవుని దగ్గర విచారణ చేయాలి దేవుని చిత్తాన్ని కనుగొనాలి ప్రార్థన అనేటటువంటి అంశం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా ఆరంభించినటువంటి ఆ యొక్క ఎనోషు ప్రార్థన నుండి మనము చివరిగా మనము బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రార్థనలు చూస్తూ ఉన్నాము వారు వారికి వచ్చిన పరిస్థితిని బట్టి దేవుని దగ్గర వాళ్ళు కొంత సమయాన్ని గడిపారు కొంత సమయాన్ని గడిపి దేవాతి దేవుని దృష్టిలో మరి వాళ్ళ యొక్క ప్రతి పరిస్థితిని ఆ యొక్క దృష్టికి తీసుకువెళ్ళారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది అక్కడ వాళ్ళు జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రార్థన చేయకోకుండా ఎవరో నా కోసం చేసిన చేస్తున్నారు మంచిదే ఎవరికి వాడు తింటేనే కడుపు నిండిద్ది వండి అక్కడ పెడతారు దాన్ని చక్కగా బిర్యానీ వాసన చూడడానికి బాగుంటుంది కానీ తింటేనే కడుపు నిండిద్ది ప్రార్థన చేస్తున్నారు అది నీకు సపోర్ట్గా మరి ఉండడానికి మరి నువ్వు కూడా రగలాల నువ్వు కూడా మండాల ప్రార్థనలో దేవుని దగ్గర నువ్వు కూడా విచారణ చెయ్యాలా ఈ పరిస్థితుల్ని బట్టి దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడుగా ఆయనే చూ చూసుకుంటాలే ఇంకా మాకెందుకు ఆ ఇచ్చిన మా మాట ఇచ్చిన దేవుడు చేయడంటారా మాట తప్పుతాడంటారా అని వీళ్ళు కూర్చోలేదు వీళ్ళు నిట్టూర్పు విడిచారు ఆ పరిస్థితులను బట్టి మూలిగారు కన్నీళ్లు విడిచారు హృదయంలో విల విల లాడిపోయారండి దేవుని ముందు పెట్టారు ఆ యొక్క అంశాలన్నింటినీ అప్పుడు ఏం చేశాడంటే దేవాతి దేవుడు తన యొక్క సేవకుడైనటువంటి మోసేని మరి ఆ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాడు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావు చాలా మరి లోకంలో చూస్తూ ఉండంటే నా భారం అయితే ఒకటే చాలా తండ్రులు తండ్రులుగా లేదంటే గుంపు గుంపుగా వెళ్ళిపోయి అక్కడేదో జరుగుతుంది సూచక్రియ గారడి సీమోను కనుక సూచక్రియ ఏదో చేశాడు ఇదిగో ఇది దేవుని శక్తే అన్నట్లుగా ఉన్నది అని చెప్పి పరుగులు తీస్తూ ఉన్నారండి అయితే దేవాతి దేవుడు వాక్యానుసారంగా మనం చూసుకుంటే ప్రతి మనిషి వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడే ఆ యొక్క పరిస్థితుల నుండి వాళ్ళు విడిపించబడినటువంటి సందర్భాలు మనకి బైబిల్ గ్రంథంలో వందలు వందలుగా రాసి ఉన్నాయి అంతేగాని ఏమి చేయకోకుండా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇంత వీడియోస్ వీడియోస్లో చెప్పాను బాగా కాలుకి లోపల గాయం ఉండి పైపైన పోత రాసిన ఆయింట్ లాగా ఉంటుంది నీకు నువ్వుగా నిన్ను నువ్వు రిక్తురాలుగా చేసుకోవాలి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి దేవుని దగ్గరికి రావడానికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అసహ్యంగా కనబడే ఆ పురుగు ఏ విధంగా తను తాను రిక్తమైనటువంటి అంటే తను తానే శిక్షించుకోవడము ఆ విధంగా ఆ యొక్క హెయిర్ అంతా కూడా పెరిగి వేసుకోవడము ఆ గూడిలో ఉండ తిండి తెప్పలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే సీతాకోక చిలక అయినట్లుగా నీ పరిస్థితిని బట్టి నువ్వే అంగలార్చాలి నీ పరిస్థితిని బట్టి నువ్వే దేవుని సన్నిధిలో నిట్టూర్చాలి అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోవటం మాత్రం అది చాలా తప్పు పైకి బాగానే ఉంటుంది వినటానికి అయితే అనుభవంలోనికి వచ్చేపాటికి అది అది కార్యరూపకం అయితే దాల్చనే దాల్చదు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి ఆల్రెడీ దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల్ దేవుడుగా ఆయన నిబంధన చేశాడు అట్లానే వీళ్ళు వట్టిగా కూర్చోలేదు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితులను బట్టి ఆయన దగ్గర మనము మొరపెడదాము అని అనుకున్నాడు అప్పుడే దేవాతి దేవుడు మోసేని కదిలించాడు నేను ఉన్నవాడు నేను త్వరగా వెళ్లి ఇజ్రాయల్ నా ప్రజలైనటువంటి ఇజ్రాయిల్ వెళ్ళి ఆ యొక్క ఫరో చేతిలో నుండి ఆ దాసత్వపు బ్రతుకులో నుండి పాపపు బ్రతుకులో నుండి విడిపించాలని సేవకుల్ని ఈ రోజు పంపిస్తా ఉన్నారండి దేవాతి దేవుడు మరి నా జీవితంలో కూడా నేను అనేకమైనటువంటి ఆ యొక్క ఉద్యోగాలు కానివ్వండి వ్యాపార సంబంధితమైనటువంటి వాటిలో వెళ్తూ ఉంటున్నప్పుడు ఇవన్నీ చాలా బాధాకరం అనిపించింది కొంతమంది స్త్రీలని మనం కూడా దేంటి దేవుని సంధిలో కూర్చుండబెట్టి వాళ్ళకి ఈ విధమైన వాక్యాలు నేర్పి దేవుని దగ్గర మరి ప్రలాపించడము మరి నేర్పిద్దాము దేవుని వాక్యాలు ఈ విధంగా సెలవిస్తుంటే వీళ్ళేంటి ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఎందుకు వస్తున్నారో తెలియదు ఏదో వన్య సంబంధమైనటువంటి గుళ్ళుని దర్శించినట్లుగా దర్శిస్తున్నారు అయ్యో అనిపించి మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ నడిపింపును బట్టి వెలుచూపు వల్ల కాక విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాం అయితే మనం సందర్భంలోకి వెళ్తే ఆ యొక్క దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే అంటే మూడో అధ్యాయానికి వచ్చేద్దాం ఏడో వచనం మరియు ఎహోవా ఇట్లనేను నేను ఐగుప్తులో నిన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని ఫస్ట్గా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది నేను చూచాను వాళ్ళ బాధని నేను చూశాను రెండోది పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను ఫస్ట్ నేను చూశాను వాళ్ళ బాధని వాళ్ళ మొరని నేను విన్నాను రెండవదిగా మూడవదిగా మనం చూస్తే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి నాకు తెలిసే ఉన్నవి ఎనిమిదవచ్చును కాబట్టి ఐగుప్తుల దే చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకును హిత్తిలకును అమ్మోరీలకును పెరిజీలకును హివీలకును ఎబుసీలకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను ఇక్కడ మన అంశాలు నాలుగు అంశాలు ఫస్ట్ది చూశాను విన్నాను నాకు తెలుసు ఇదిగో నేను వచ్చేస్తున్నాను వారి కోసం ప్రభు అయిన దేవుని బిడ్డ ఈ రోజు నేను మీకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను నువ్వు మొర దేవుని సన్నిధిలో అంగలార్చుకోకుండా ఏ విధంగా నీ యొక్క పరిస్థితులు మెరుగుపడతాయని నువ్వు అనుకుంటా ఉన్నావు దేవుని వాక్యము నమ్మదగినదండి భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఆయన మాటలో పొల్లు కానీ సున్నా కానీ గతించనే గతించదు దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే నువ్వు వేరే పనులు పూనుకొని దేవుడు నాకు చేయలేదు ఎంతమంది ఎన్ని వాటికి తిరిగి తిరిగి అలసిపోయి వేసారిపోయి అందరు ఇలాగే చెప్తారులే అనేటటువంటి ఆ యొక్క పరిస్థితులను వచ్చారో నాకు తెలియదు కానీ ఈరోజు నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు మోకరించు ఉన్న పాటనే నువ్వు మోకరించు నీ పరిస్థితిని బట్టి దేవుని సంధిలో మోకరించి ప్రార్థన చెయ్యి ఆ తర్వాత నువ్వే చూస్తావు ఆ ఫలాన్ని నేను చూశానని అంటున్నాడు నేను వస్తానని అంటున్నాడు నాకు తెలుసు నేను దిగి వస్తాను అని అంటా ఉన్నాడు మరి దేవాతి దేవుడు ఈ రోజు నీకు ఇచ్చే వాగ్దానం అదే నిన్ను ప్రతి పరిస్థితుల్లో నుండి నేను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను తప్పిస్తాను అని అంటున్నాను నేను రక్షిస్తాను అని అంటున్నాడు నువ్వు ప్రేమించుకోకుండా ఏదో నేను ఇదిగో ఇట్లా అనుకున్నాను కానికి ఇచ్చేసాను వెళ్ళిపోయాను అంటే దేవుడేమి పేదవాడు కాదు ఆయన శ్రీమంతుడు అద్వితీయ సత్య దేవుడు ఘనత మహిమ ప్రభావములు ఐశ్వర్యము ఘనత ఆయన ఆయన సొత్ భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఆయన ఎరిగినటువంటి దేవుడు నువ్వు ఇచ్చే ఆ యొక్క సాంబ్రాని పొళ్ళలో నువ్వు ఇచ్చే ఆ కొవ్వొత్తులు వెలిగించడాలు నువ్వు ఇచ్చే నాలుగు కొబ్బరికాయలు కొట్టడాలు ఇవి కాదు ఆయనకు కావాల్సింది నీ హృదయము నివాస యోగ్యముగా చేసుకోవడానికి నీ దగ్గర ఈరోజు తలుపు కొడతా ఉన్నాడు తీస్తావా నీ జీవితం ఎంతకాలమో నాకు తెలీదు వాక్యం అంటా యోగ అంటా ఉంటాడు కదా మనము నిన్నటి వారమే ఏ సమయంలో ఏమవుతుందో తెలీదు రీసెంట్ గా ఒక ఆయన మనం చూస్తా ఉన్నా మరణించాడు మంచి ఆస్తి మంచి దర్భాలున్నాయి ఒక మీటింగ్ కి వెళ్ళాడు అక్కడ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడు ఏ సమయంలో ఈ లోకం నీదనుకుంటున్నావా ఈ లోకంలో నువ్వు చలామణి అయిపోవడానికి ఎలా పడితే అలా జీవించడానికి ఓ మానవుడా నీ గతి ఏమవునో నువ్వు ముందు తెలుసుకోవాలి దేవాతి దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు నీ ఇష్టానుసారంగా జీవిస్తాను నాకు దేవుడు లేడు దేవుడు భయం లేదు ఒకవేళ కావాలని అనుకుంటే ఇదిగో నేను అక్కడికి వెళ్ళి నేను నిలువు దోపిడీ ఇస్తాను ఆయన ఆపద మొక్కులు వాడు అన్నట్లుగా నువ్వు బిహేవ్ చేసే దేవుడు ఒప్పుకోడు నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు దేవుని యొక్క ఆ కట్టడలు ఆజ్ఞలు ఆ గైకోణాలు ఏంటంటే తప్పకుండా నువ్వు దేవుని సన్నిధిలో విరిగిపోవాలా నలిగిపోవాలా దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి నువ్వు పూనుకోవాలి ప్రార్థనా శక్తి పీఠం ద్వారా అనేక మంది బ్రతుకుల్లో మార్పు అనేక మంది బ్రతుకుల్లో ఉజ్జీవము అనేక మంది బ్రతుకుల్లో మంట పుడతా ఉంది మండుచున్న రాయవల రిస్ప తన బిడ్డల పక్షాన మొరపెట్టింది అబ్బా ఎంత గొప్ప నెమ్మది సమాధానము ఎంత గొప్ప ఉజ్జీవం వచ్చిందండి అక్కడ దేశపు రాజును కదిలించింది దేశం కొరకు చేయి ప్రతి విజ్ఞాపన కూడా దేవుడు అంగీకరించాడు నీకు ప్రార్థన లేకుండా ఏమి లేకుండా నీ బ్రతుకు మారకోకుండా నీ యొక్క పరిస్థితులు ఏమి మారకుండా నేను కూడా ఇస్తానండి నేను కూడా మా మా ఊరిలో తెప్పల ఊరేగించేటప్పుడు నేను కూడా ఇస్తానండి ఎవరు కావాలి నీ కానుకలు దేవాతి దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇదిగో నేను శ్రీమంతుడను ఆయన ధనవంతుడయ్యండి దరిద్రులైనటువంటి మన కోసం ఆయన దరిద్రుడు అయ్యాను మనల్ని ధనవంతులు చేయడానికి అందుకనే దావీ అంటాడు అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దానిలో కొంత నీ దగ్గరికి నేను తీసుకొని వచ్చాను దేవుని నీకు ఆయుష్ ఆరోగ్యము బలము సామర్థ్యం ఇవ్వకపోతే మరి నీకు అసలు నీకు తినడానికి నువ్వు చేసుకోవడానికి కూడా ఉండదు ఇక్కడ ప్రజలు మొరపెట్టారు తన దేవుని యొక్క సేవకులను ఎన్నుకున్నారు ఈరోజు మీ ముందుకు రావడానికి కూడా ఆయనతో చాలా విధాలైనటువంటి పోరాటాలు అనేక సందర్భాల్లో ఆ యొక్క ప పరిస్థితి మరణ పడకల దాకా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు నా విషయంలో అయితే ఇక నేను అనుకున్నాను ప్రభా నేను పడలేను ఇదిగో నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభా నేను అనేక మంది స్త్రీలని వాళ్ళ కుటుంబాల్లో మరి దేవుని యొక్క శక్తిని నింపునట్లుగా దేవుని యొక్క మహిమను వాళ్ళు పొందుకున్నట్లుగా కుటుంబాలు బాగుపడాలని బిడ్డల భవిష్యత్తులు కట్టబడాలని ఈ యొక్క ప్రయాసకరమైనటువంటి పనులు చేయడానికి ఇష్టపడతా ఉన్నాం ప్రభు నందు ప్రేమైనటువంటి వార్లరా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా కనీసం దేవుని సంధిలో మోకరించి నువ్వు ఎన్నాళ్ళు అవుతుంది వ్యక్తిగతమైన ఒక భర్తకి భార్యకి ఎంత విధమైనటువంటి వ్యక్తిగతమైన సంబంధం ఉంటుందో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన రహస్యమందున్న నీ దేవునికి మొరపెట్టు అని మత వార్త ఆరు ఆరులో ఉంది నువ్వు మొర పెడితేనే నీ పరిస్థితులు చిక్కుముళ్ళు అవన్నీ విప్పబడతాయి నీ పరిస్థితుల్లో కదలిక అనేది వస్తూ ఉంది ఈరోజు అనేక మంది తల్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు అమ్మా మేము ఈ పరిస్థితుల్లో నండి నేను ఒకటే చెప్తున్నా నేను మీరు అక్కడ కూర్చొని నేను ప్రార్థన చేస్తానని కాదు కానీ రండి మనం అందరం కలిసి చక్కగా ఏడు సార్లు మరి వాళ్ళు బోర ఊదినప్పుడు ఏడు రోజులు తిరిగినప్పుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యము జరిగినట్లుగా ఏడుని దేవుడు ఆశీర్వదించాడు ఏడు వారాల ప్రార్థనలో దేవుడు ఆశ్చర్య అద్భుతమైన కార్యాలు తద్వారా మీకు ఏంటంటే ఆయన సంధ్యలో విచారణ చేసినప్పుడు దేవాది దేవుడు వాగ్దానాలు ఇస్తా ఉన్నాడు ఏంటంటే ఇదిగో నేనున్నాను అని విషయాలన్నీ నాకు తెలుసు నేను నీ దగ్గరకు వస్తాను అని వాగ్దానాలు చేస్తా ఉన్నాడు అభిషేక వాగ్దానాలు పొందుకోండి ఈరోజు మీరు మీ కుటుంబం పట్ల దేవుని ఉద్దేశమే ఏమై ఉన్నది నీ పరిస్థితులను బట్టి దేవుడు ఉద్దేశం ఏమై ఉన్నది ఈ వాగ్దానాలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా మంగళగిరిలో జరిగేటటువంటి ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఉపవాస ప్రార్థనలు స్త్రీల సదస్సులు చాలండి ధన్యమైపోతాయి ఎంత ప్రయాసపడ్డా ఈ లోకంలో మరి ఈ రాజుతో ఫైట్ చేసిన వాళ్ళకి పరిస్థితి మెరుగుపడేది కాదేమో కానీ ఇక్కడ దేవుని దగ్గర వాళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఈ రోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా వాక్యాలు ఏముందండి అందరూ చెప్తారు దెయ్యములు కూడా వాక్యము నాకు వణుకుచున్నవి అని ఉంది దేవుని యొక్క వాక్యానికి యాకబు రాసిన పత్రిక నాలుగు అర్థం ఆ యొక్క దెయ్యములు కూడా దేవుని యొక్క వాక్యమును విని వణుకుచున్నవి అని అంటున్నారు వాక్యాలు ఓ ఎంతైనా వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి చెప్పవచ్చేమో కానీ ప్రతి మనిషి జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో విశిష్టమైనది ఎంతో నీ పరిస్థితులను మార్చగలిగే శక్తిగలది ఈ రోజు దేవుడు నీ కోసం దిగి రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఈ రోజు నువ్వు ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నావా ఒక పొల్ల మండటం కష్టము పది పొల్లలేసి మండిస్తే పైనున్న గంగాళమైన మరి ఉడికి కూర్చున్నట్లుగా నీ సమస్య మరి ఒక పుల్లతో పరిస్థితి మెరుగుపడదని అంటే మనం మనందరం కలిసి ప్రార్థించేద్దాము ఈ యొక్క వాక్యం ఇున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించండి అది ఏ పరిస్థితి అయినా సరే దేవాతి దేవుడు సమస్తమును సమకూడి మనకి మేలు కొరకే చేస్తాడు కాబట్టి ఆ దేవాతి దేవుని పాదాల దగ్గర మనం ఆ పాదపీఠం దగ్గర కూడుకొని మనం ప్రార్థిద్దాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా నీకు వందనాలు దేవాస్ స్తోత్రాలను నిజమే నిజమేని పాదపీతం దగ్గర కూర్చుని దేవాది మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్లుగా మాకు అవసరమైనది ఒకటే ఆ ఒక్కదాన్ని ప్రభావాన్ని సంధిలో దేవా ప్రార్థించడమే దేవాలు అట్టి ప్రార్థన స్త్రీలముగా పురుషులుగా దేవా కుటుంబాలుగా మరిన్ని సందులో వచ్చి మేలు పొందుకోగలిగినట్లుగా సహాయం చేయండి ఆనాడు ఇజ్రాయిల్ చేసినటువంటి ప్రార్థనకి మీరు అయా మీరు ఆగలేకపోయారు నాయన పరలోకం నుండి దిగి వచ్చారు నా ప్రభ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ప్రభా శరీర రక్త మాంసముల్లో పాలివాడగినట్లు మా అందరి రక్షణార్థమే ఇదిగో నాయన మీరు పంపించినందుకు దేవానికి వందనాలు మాకు మధ్యవర్తి అయినటువంటి దేవుడుగా మా కొరకు బలి అయ్యేటటువంటి దేవుడుగా మాకు సకల సౌఖ్యాల్ని ఆశీర్వాదాలని దేవ కొమ్మరించే దేవుడుగా మీరు మా జీవితాల్లో ఉంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏకీభీవించిన ప్రతి బిడ్డ మీదకి నీ యొక్క మహిమగల హస్తము సహాయం సహాయించేమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ మీ అందరికీ దైవాశిసులు వందనాలు హస్తృతమా అమూల్యమనాణి ఉద్యమా యో మధుని హస్తమా అపు రేవా ఆత్మీయ స్వుణశ అపు రూప